వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిఘా నీడలో ఓట్ల లెక్కింపు, కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సగలీష్ షణ్మోహన్. ఎన్నికల సమయంలో వాడుకుని డబ్బు ఇవ్వలేదంటూ ఆందోళన చేపట్టిన డ్రైవర్లు. బీసీజీతో క్షీణ తరమేద్దాం, పిహెచ్సిలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్. పిల్లల్ని పనిలో పెట్టుకుంటే క్రిమినల్ కేసులు, డిఆర్ఓ పొల్లయ్య. వార్తలోని వివరాలు. జూన్ 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పకడ్బందీగా త్వరితగతిన ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సగలీష్ షణ్మోహన్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జూన్ 4వ తేదీన జరగనున్న కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి చిత్తూరు జిల్లాకు కౌంటింగ్ సెంటర్ ఎస్వీ సెట్ లో జరుగుతున్న ఏర్పాట్లను గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు 172 చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ పరిశీలనలో భాగంగా కౌంటింగ్ సెంటర్లు బ్యారికేడింగ్, ఫుడ్ కోర్ట్, త్రాగునీరు ఏర్పాటు, సానిటేషన్, పార్కింగ్, మీడియా సెంటర్, సీసీ కెమెరాల ఏర్పాటు, సూచిక బోర్డుల ఏర్పాటు తదితర అంశాలకు సంబంధించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. మొదటగా ఓట్ల లెక్కింపు కేంద్రాలలో ఏర్పాటు చేసిన టేబుళ్ల అమరిక, కంప్యూటర్ల ఏర్పాటు, ఏజెంట్లకు అవసరమైన సిట్టింగ్ ఏర్పాటు తదితర అంశాలన్నింటినీ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రంలో తగు భద్రతా ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలని, పూర్తి నిఘా నీడలో ఓట్ల లెక్కింపుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. ఓట్ల లెక్కింపుకు కేటాయించబడ్డ సిబ్బంది వారికి కేటాయించబడిన కౌంటింగ్ హాల్కు సులువుగా చేరుకునే విధంగా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ఫోన్లు, త్రాగునీరు అనుమతి లేదని, కౌంటింగ్ కేంద్రం వెలుపల త్రాగునీటిని ఏర్పాటు చేయాలని, ఫోన్లు డిపాజిట్ చేసుకునేందుకు కౌంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా ఆర్వోలు ముందస్తుగా వారి నియోజకవర్గాల్లో ఏర్పాట్లను పరిశీలించుకొని ఎక్కడ లోటుపాట్లు లేకుండా అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అల్పాహారం, భోజనం ఏర్పాట్లకు సంబంధించి ఏజెంట్లకు, కౌంటింగ్ సిబ్బంది, మీడియాకు వేరువేరుగా కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా కౌంటింగ్ కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. మీడియా సెంటర్లో ఎల్ఈడి స్క్రీన్, టీవీలు, కంప్యూటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గం మరియు 7 నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కేంద్రాలలో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. దీంతో పాటు ఈవీఎంలను మరియు పోస్టల్ బ్యాలెట్లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు. మనిషి ఆరోగ్యంపై కర్కశత్వంగా దాడి చేసే క్షయ కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే ఈ వ్యాధి నివారణకు బీసీజీ టీకా అందుబాటులోకి వచ్చింది. గురువారం పొంగనూరులోని తూర్పు మొగసాలలో గల అర్బన్ పిహెచ్సితో పాటు సచివాలయాల్లో వైద్య సిబ్బంది 18 సంవత్సరాలు పైబడిన వారికి టీకాలు వేశారు. ఈ సందర్భంగా అర్బన్ పిహెచ్సి డాక్టర్ రంజిత మాట్లాడుతూ టీబీ రాకుండా ముందస్తుగా బీసీజీ ఇస్తున్నట్లు తెలిపారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి టీకా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కనుక అర్హులైన వారు ప్రతి గురువారం సచివాలయాల్లో లేదా పిహెచ్సి కేంద్రానికి వచ్చి టీకాలు వేసుకోవాలన్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ మన జిల్లాలో స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా అందరికీ అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ అనేది ప్రతి గురువారము మన ప్రతి సచివాలయం పరిధిలో జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ అనేది మెయిన్గా మనము టీబీ వ్యాధి నుంచి నివారణ కోసం వేస్తున్నాము. ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల టీబీ రాకుండా మనకి ప్రివెన్షన్ అనేది ఉంటుంది. ఇది వేసుకోవడానికి అర్హులైన వారు 18 సంవత్సరాలు నిండిన వారు, అందులో గత 5 సంవత్సరాలలో టీబీ వ్యాధి వచ్చి దానికి ట్రీట్మెంట్ తీసుకున్న వారు, టీబీ వ్యాధి యొక్క కాంటాక్ట్స్ అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళతో కాంటాక్ట్ అయిన వారు, స్మోకింగ్ అలవాటు ఉన్నవారు, డయాబెటిక్ పేషెంట్స్, 60 సంవత్సరాలు నిండిన వారు, బాడీ మాస్ ఇండెక్స్ బిఎంఐ అనేది 18 కన్నా తక్కువ ఉన్నవారు ఈ వ్యాక్సిన్ వేసుకోవడానికి అనర్హులు, గర్భవతులు, పాలిస్తున్న తల్లులు, హెచ్ఐవి పేషెంట్స్, గత 3 నెలల్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరిగిన వాళ్ళు, ఏదైనా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసుకున్న వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్స్, వ్యాక్సినేషన్ ఇంతకుముందు ఏదైనా వ్యాక్సిన్ వేసుకుని దానికి ఏదైనా అలర్జిక్ రియాక్షన్స్ ఉన్నవాళ్ళు, 18 సంవత్సరాలు ఇంకా నిండని వారు ఈ వ్యాక్సిన్ వేసుకోకూడదు.
ఈ వ్యాక్సిన్ అనేది చాలా సేఫెస్ట్ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎలాంటి సివియర్ రియాక్షన్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏది ఉండదు. ఈ వ్యాక్సిన్ వేసుకోవడం పుట్టిన పిల్లలందరికీ వ్యాక్సిన్ వేస్తున్నారు. అందుకే మనం ఎక్కువగా పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో చిన్న పిల్లల్లో మనము టీబీ అనేది ఎక్కువగా చూడము. ఎక్కువ మనకు వచ్చే కేసెస్ అంతా కూడా అడల్ట్స్లో అంటే పెద్దవారిలోనే ఎక్కువగా మనం కేసెస్ రిపోర్ట్ అవుతూ ఉంటుంది టీబీ కేసెస్. టీబీ వ్యాధి అనేది టీబీ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు తగ్గినా తుమ్మినా అలా చేసినప్పుడు వాళ్ళ నోటి ద్వారా వచ్చే చిన్న తుంపర్ల వల్ల కూడా ఈ వ్యాధి అనేది ఈజీగా పక్కన వాళ్ళకి సోకుతుంది. సో దాని నుంచి ప్రివెన్షన్ కోసం అనేసి ఈ వ్యాక్సిన్ వేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ప్రతి గురువారము ఇక్కడ అర్బన్ పిహెచ్సిస్లో తూర్పు మగశాలలో కొత్తపేటలో ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అలానే ప్రతి సచివాలయం పరిధిలోనూ అంగన్వాడీస్లో కూడా ఈ ప్రోగ్రామ్ ప్రతి గురువారం జరుగుతుంది. సో అందరూ వచ్చి వ్యాక్సిన్ వేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వ్యాక్సిన్ అనేది కోవిడ్కి వేసిన కోవిడ్షీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ దానికి దీనికి ఎటువంటి సంబంధము లేదు. ఇది కంప్లీట్గా డిఫరెంట్ వ్యాక్సిన్. సో ఇది అందరూ సేఫ్గా అందరూ వేసుకోవచ్చు. శ్రీవారిని గురువారం శక్తిపీఠం శ్రీ మాతాజీ రామ్యానంద స్వామీజీ, కుర్తానం శంకరాచార్య మఠం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామీజీ దర్శించుకున్నారు. ఎన్నికల పోలింగ్ జరిగి 18 రోజులు అవుతున్న ఎన్నికల సమయంలో వినియోగించుకున్న వాహనదారులకు డీజిల్ భోజనాలకు సంబంధించి నిధులు ఇవ్వలేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. చెందిన ప్రైవేట్ వాహనాల డ్రైవర్లు గురువారం ఆర్ఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. తమకు డీజిల్ భోజన డబ్బులు కేటాయించాలని ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డ్రైవర్ల సంఘ నాయకుడు వాహనాల నిర్వాహకుడు రమణ మాట్లాడుతూ, ఎన్నికలు ప్రారంభం నుండి కౌంటింగ్ వరకు అద్దె వాహనాలను వినియోగించుకున్నారని, ఇందుకు గాను వాహనాలకు డీజిల్ డ్రైవర్లకు భోజనం సదుపాయం కల్పించాల్సి ఉందని, అయితే పోలింగ్ తర్వాత ఇస్తారని వేచి చూసినా ఫలితం లేదన్నారు. మా పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని, 48 వాహనాలకు డీజిల్ భోజనాల డబ్బు సుమారు 2 లక్షల రూపాయల వరకు రావాల్సి ఉందని ఆర్ఓ కార్యాలయానికి వచ్చి అడిగితే సరైన సమాధానం చెప్పలేదని, కౌంటింగ్ పూర్తయితే డబ్బు చెల్లిస్తారో లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే నిధులు అందించాలని కోరుతున్నారు. చిత్తూరు జిల్లాలో ఒక్కరు కూడా బాలకార్మికులు ఉండకూడదని జిల్లా రెవెన్యూ అధికారి పొలయ్య పేర్కొన్నారు. గురువారం ఉదయం డిఆర్ఓ ఛాంబర్ నందు జిల్లా కార్మిక శాఖ సహాయ కమిషనర్ ఓంకార్ రావుతో కలిసి జిల్లాలో బాలకార్మికుల నిర్మూలనపై జూన్ 1 నుండి జూన్ 30వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించే డ్రైవ్ కార్యక్రమానికి సంబంధించి జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం డిఆర్ఓ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ, చిత్తూరు జిల్లాలో బాల కార్మికులు అనేది లేకుండా నిర్మూలించడానికి జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, 14 సంవత్సరాలలోపు పిల్లలందరూ బడిలో ఉండాలని పనిలో కాదన్నారు. జిల్లాలో జూన్ 1 నుండి జూన్ 31వ తేదీ వరకు బాలకార్మికుల నిర్మూలనకు సంబంధించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతూ ఉందన్నారు. ఎక్కడైనా బాలలు పనిచేస్తూ ఉంటే వారిని ఆ పని నుండి విముక్తులు చేయాలన్నారు. బాలలను పనిలోకి పంపించడం నేరమవుతుందని, బాలలను బడికి పంపించాలని, ప్రభుత్వాలు పిల్లల చదువు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్న విషయాన్ని పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలన్నారు. ఎక్కడైనా పనిలో ఉంటే ఆ బాలలను బడిలో చేర్పించాలన్నారు. ఎవరైనా 14 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే అలాంటి యాజమాన్యంపై క్రిమినల్ కేసుతో పాటు జరిమానా, కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైనా బాల కార్మికులు పనిచేస్తూ ఉంటే వారికి సంబంధించి 1098కి కాల్ చేసి తెలియజేయాలన్నారు. మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ, ఐసీడీఎస్, పోలీస్, మెడికల్ శాఖల అధికారులు సమన్వయం చేసుకుని మండల స్థాయిలో కూడా బాల కార్మికుల నిర్మూలనపై క్షేత్ర స్థాయిలో పర్యటించాలన్నారు. ఈ సమావేశంలో సహాయ కార్మిక అధికారులు జగదీష్ బాబు, మధుబాబు, దిశ పోలీస్ ఎస్ఐ నాగశైలజ, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ నాగమణి, డిఎల్ఎస్ఓ శ్రీదేవి, డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ వెంకటప్రసాద్, పిల్లల సంరక్షణ అధికారి శివకుమార్, డిఈఓ ఆఫీస్ నుండి
అజయ్ కుమార్ రెడ్డి, ఎన్జీఓ నుండి ధనశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మీకు ఆల్రెడీ నిన్న నేను అందరికీ కూడా అపాలజీ చెప్తా మా డిపార్ట్మెంట్ దగ్గర నుంచి. అదేవిధంగా మెయిన్ స్టేలో మీకు అందరి ఖాతీ కూడా పంపిస్తున్నాను. మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ ఈరోజు ఎక్కడ ముందు చేస్తాం. మనం రేపు 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు చేయలేకపోతే స్పెషల్ రైట్ ఇదే నిరంతరం జరుగుతున్నటువంటి ప్రక్రియ. అందులో ఈ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్స్ యొక్క పాత్ర చాలా ఎక్కువ. చైల్డ్ అండ్ అడాల్ట్ హెల్త్ యాక్ట్, ప్రొహిబిషన్ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 17C రూల్స్ ప్రకారం ఈ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ మనం పీరియాడికల్గా ఎట్లయితే మంత్లీ వన్స్ అనేది ఉంది ఆ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీలో ఎవరైతే మెంబర్స్ అనేది మీటర్ ఇవ్వడం జరిగింది. దానికి చైర్మన్ గారు కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు, మిగిలినటువంటి మెంబర్స్ అంతా దాంట్లో ఉన్నారు. మెయిన్ ఆ యొక్క ఆ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ చేయాల్సినటువంటి డ్యూటీస్ ఏమైనా అంటే మనం మెయిన్లీ మానిటరింగ్, రెగ్యులర్ మానిటరింగ్ అంటే మనం ఆ ఫైన్ ఏవైతే చేస్తున్నామో దాన్ని మానిటరింగ్ చేయడం. అదేవిధంగా రెస్క్యూ ఆన్ రిపాట్రియేషన్ హాట్స్పాట్స్ అక్కడి నుంచి ఎవరైనా మనం పికప్ చేస్తాము వాళ్ళని రెస్క్యూ చేయడం, రిపాట్రియేషన్ చేయడం. అదేవిధంగా దీనికన్నా ముఖ్యంగా కూడా ప్రొటెక్షన్ ఆఫ్ ది విక్టిమ్ అండ్ ఆల్సో విట్నెసెస్. ఈ మెయిన్ ఈ 5 పాయింట్స్ ఆ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ వల్ల చేయాల్సినటువంటి కార్యక్రమం. జాగ్రత్తలు పాటిస్తే అగ్ని ప్రమాదాలు నివారించడం చాలా సులభమని ఆ శాఖ అధికారి సుబ్బరాజు పేర్కొన్నారు. గురువారం బోయకొండలో ఆలయ సిబ్బందితో సమావేశం నిర్వహించి అగ్ని ప్రమాదాల నివారణ మరియు అగ్ని నిరోధక పరికరాలు వాటిని ఉపయోగించే తీరుపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో చంద్రమౌళి సిబ్బంది పాల్గొన్నారు. సో అవి ఏవి అన్నటువంటి మీకు సింపుల్గా చెప్తాను. ఏ క్లాస్ ఫైల్స్ అంటే ఒకసారి మండిన తర్వాత కాలి బూడిద మిగులుతుంది, అది ఏ క్లాస్ ఫైల్స్. ఇంకా ఎగ్జాంపుల్ వుడ్డు, పేపర్ ఇటువంటివి మండిన తర్వాత కింద బూడిద మిగులుతుంది, అది ఏ క్లాస్ ఫైల్స్. నెక్స్ట్ బి క్లాస్ ఫైల్స్. బి క్లాస్ ఫైల్స్ అంటే ఆయిల్ ఫైల్స్, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఎడిబుల్ ఆయిల్స్ ఇవన్నీ కూడా ఆయిల్ ఫైల్స్, బి క్లాస్ ఫైల్స్ అంటాం. నెక్స్ట్ ఇంకొక రకం ఫైల్స్ సి క్లాస్ ఫైల్స్, గ్యాస్ ఫైల్స్, ఎల్పిజి మనం అందరం ఉపయోగిస్తూ ఉంటాం. ఎల్పిజి, డీజిల్, ప్రొపైన్, బ్యూటేన్ ఇవన్నీ కూడా గ్యాస్. ఇవి ఈ 3 రకాల ఫైల్లు మనకు జరిగేటటువంటి అవకాశం ఎక్కువ ఉంది. సో ఒక్కొక్క రకమైన ఫైల్ జరిగినప్పుడు మనం ఒక్కొక్క విధంగా రియాక్ట్ కావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్లాస్ ఫైల్స్ అయితే అందరూ చూపిద్దాం, చూడని వాళ్ళు ఉండరు. ఎందుకు అంటే పేపర్, వుడ్ చాలా చోట్ల తగలబెడుతూనే ఉంటారు, మనం చూసిందని ఉంటాం. దాని మీద సింపుల్గా నీళ్లు పోసేస్తే ఆరిపోతుంది. నెక్స్ట్ బి క్లాస్ ఫైల్స్. ఏ క్లాస్ ఫైల్స్ అంటే కొంచెం డేంజర్ ఉన్నటువంటి ఫైల్స్. ఎందుకు డేంజర్ అన్నటువంటిది మీకు అందరికీ తెలిసినటువంటిది.
ఏదైనా సరే గాలిలో మిక్స్ కావాలి మెటీరియల్. మండేటటువంటి తత్వం కలిగినటువంటిది గాలిలో మిక్స్ కావాలి. వుడ్ ఇవన్నీ గాలిలో మిక్స్ కావాలి అంటే దానికి టెంపరేచర్ ఎక్కువ పోవాలి, అప్పుడు అది మిక్స్ అవుతుంది. వేరే మీకు అందరికీ తెలిసినటువంటిది పెట్రోల్ నార్మల్ టెంపరేచర్లోనే వేపర్స్ తెలియచేది. పెట్రోల్ ఇక్కడ పెట్టేశారనుకోండి, ఒక 10 నిమిషాల తర్వాత మీకు పెట్రోల్ కనబడుతుంది, వేపర్ అయిపోయింటాయి, గాలిలో తగ్గిపోతుంది. జస్ట్ నువ్వు కింద ఇగ్నిషన్ ఇస్తే మండిపోతుంది. మళ్ళా ఎయిర్ సప్లై వచ్చినప్పుడు ఇప్పుడు అదే రూమ్స్ లో అనుకోండి ఇంత గాలి రాదు, ఏపీలో అధికారం దక్కేది ఎవరికి? జగన్ మరోసారి సీఎంగా కొనసాగుతారా? టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందా? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్చ ఆసక్తికరంగా మారుతోంది. హోరాహోరీ పోరు సాగటం, గెలుపుపై ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తూ ఉండటంతో అంచనాలపై స్పష్టత రావడం లేదు. ఈ క్రమంలోని జూన్ 1న సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఏపీలో అధికారం ఎవరి వైపు ఉందని అంచనాలు వచ్చాయి. ఏపీలో ఎన్నికల ఫలితంపై గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్కంఠ కొనసాగుతోంది. టీడీపీ కూటమి వైసీపీ మధ్య హోరాహోరీ పోరు సాగింది. పోలింగ్ సరళిపైన రెండు వైపులా క్షేత్రస్థాయి నుంచి పూర్తి స్థాయిలో సమీక్ష జరిగింది. ఇప్పటికే పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు ఓటముల పైన ఒక అంచనాకు వచ్చారు. సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు పోలింగ్ జరిగిన నాడే కొన్ని ప్రముఖ సర్వే సంస్థలతో ఎగ్జిట్ పోల్స్ చేయించారు. ఓటింగ్ సరళిపైన ఒక స్పష్టతకు వచ్చారు. పలు సంస్థలు ఇచ్చిన నివేదికలను క్రోడీకరించి పూర్తి స్పష్టత తెచ్చుకున్నారు. ఆ తర్వాత జగన్ ఐపాక్ సంస్థ సమావేశంలో తమకు 2019 కంటే ఎక్కువ సీట్లు వస్తాయంటూ ధీమా వ్యక్తం చేశారు. జగన్ కు ఐపాక్ తో పాటుగా నిఘా, తమ సొంత మీడియా సంస్థ, మరో 3 సర్వే ఏజెన్సీల నివేదికల ఆధారంగా పోలింగ్ కేంద్రాల నుంచి తెప్పించుకున్న లెక్కల పైన పూర్తిగా కసరత్తు చేసిన తర్వాతనే జగన్ ఈ ప్రకటన చేశారని పార్టీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో టీడీపీ నుంచి గెలుపు ఖాయమని చెబుతూ ఉన్న తమ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అనేది ఆ పార్టీ ముఖ్యులు చెప్పడం లేదు. అయితే మహిళా ఓట్ బ్యాంక్ పెరిగిన 2% ఓటింగ్ లో ఎక్కువగా గ్రామీణ స్థాయిలో పెరుగుదల కనిపిస్తూ ఉండటంతో వైసీపీ నేతల్లో ధీమా కనిపిస్తోంది. అదే సమయంలో ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత, పలు వర్గాల్లో ఉన్న ఆగ్రహం పూర్తిగా తమకు అనుకూల ఓటుగా మారిందనేది టీడీపీ కూటమి నేతల విశ్లేషణ. ఇక తెలుగు రాష్ట్రాలు కేంద్రంగా పనిచేసే 8 ప్రధాన సర్వే సంస్థలు ఫలితం పైన ఇప్పటికే ఒక అంచనాకు వచ్చాయి. అయితే ఈసారి ఏపీలో ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థల సమర్థతకు పరీక్షగా నిలుస్తున్నాయి. ఓటర్ పల్స్ తెలుసుకోవడం కష్టంగా మారిందని సర్వే సంస్థల ప్రతినిధుల సమాచారం. అయితే ప్రతి ఎన్నికల్లో వాస్తవ లెక్కలు అందించే సంస్థలుగా గుర్తింపు పొందిన ప్రముఖమైన 2 సంస్థలు మాత్రం ఏపీలో వార్ వన్ సైడ్ గానే జరిగిందని నిర్ధారణకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కొన్ని సంస్థలు తమ విశ్వసనీయతను కాపాడుకునేందుకు హోరాహోరి పోరుగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో పార్టీల ముఖ్యులకు ఎన్నికల ఫలితంపై స్పష్టత వచ్చినా అసలు ఫలితం ముందు వచ్చే ఎగ్జిట్ పోల్స్ పైన సామాన్యులు మరింత ఉత్కంఠ పెరుగుతోంది. రైతు శాస్త్రవేత్తల శిక్షణ కార్యక్రమం జరుగుతోంది. చిత్తూరు జిల్లా నుండి ఎన్నికైన రైతు శాస్త్రవేత్తలు మరియు మెంటర్ల శిక్షణ కార్యక్రమం ఓ ప్రైవేటు హోటల్లో శుక్రవారం వరకు జరగనుంది. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ హాజరై కార్యక్రమాన్ని సమీక్షించారు. రైతు శాస్త్రవేత్తలు, మెంటర్లందరూ ఒక్కొక్కరు 5 అతిథి రైతులను ఎన్నిక చేసుకుని ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో అనుసరించి ఏటీఎం ఏ గ్రేడ్ మోడల్ని వారి పొలంలో వేయించాలని ఆదేశించారు. అదేవిధంగా 2024-25 లక్షలను బాధ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిపిఎం వాసు, పుష్ప, దివ్య, నాంచరమ్మ, ఎన్ఎఫ్ఏ మరియు రైతు శాస్త్రవేత్తలు, మెంటర్లు హాజరయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నిఘా నీడలో ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సగలేష్ షణ్మోహన్. ఎన్నికల సమయంలో వాడుకుని డబ్బు ఇవ్వలేదంటూ ఆందోళన చేపట్టిన డ్రైవర్లు. బీసీజీతో క్షీణ తరమేద్దాం, పిహెచ్సిలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్. పిల్లల్ని పనిలో పెట్టుకుంటే క్రిమినల్ కేసులు, డిఆర్ఓ పొల్లయ్య. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.